కరోనా వ్యాధి ప్రజలకు ప్రబలకుండా జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్న ముష్టివాడ గ్రామంలో ఉన్న సుజాత నగర కాలనీ మహిళా మండలి అధ్యక్షురాలు ఎస్ భానుమతి శ్రీరామ్ కొనియాడారు. మహిళా మండలి సంఘ సభ్యులు సొంత నిధులతో జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి నిరుపేద కార్మిక కుటుంబాలకు సుమారు 200 మందికి పైగానే సొంత నిధులతో నిత్యావసర సరుకులు, కాయగూరలు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు భానుమతి శ్రీ రామమూర్తి, వైస్ ప్రెసిడెంట్ గౌహార్ కమల్ బాషా, ఆర్ హైభవతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఈ సమాజానికి పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. ఉండేటువంటి మహిళా మండలి సభ్యులే కాక ఇతర స్త్రీలందరూ కూడా కలిసి ఆర్థిక వనరులను సమకూర్చుకొని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి అందరికీ కూడాను నిత్యావసర వస్తువులు, ఎస్పెషల్లీ మేము ఇచ్చినటువంటి ఈ రకమైనటువంటి సహాయం ఎవరికి చేశాము అంటే అనునిత్యము కూడా ఈ కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు కృషి చేస్తున్నటువంటి డాక్టర్స్, పోలీసులు, శానిటరీ సిబ్బంది వీళ్ళంతా కూడా కరోనాకు ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ చేసే సేవలు చాలా గుర్తించదగినవి. మేము ప్రతి సంవత్సరం ఇలాగే అన్ని కార్యక్రమాలు చేస్తుంటాము.